మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? ఏనా మేడం గారు, నేను చెన్నైలో నేర్చుకున్నాను. అప్పటి నుంచి చేస్తున్నారా? చిన్నప్పుడు అంటే ఇది నేర్చుకున్నాను తప్ప ఇది నా లైఫ్ అవుతాం అప్పుడు. లాస్ట్ వెళ్ళి లైఫ్ నేర్చుకున్నా ఈ పని చేయలేదు మేడం. తర్వాత నాకు ఇదే చేతిలో పని చేసుకుంటే బెస్ట్ కదండి. రాని పని కోసం పరిగెత్తడం కన్నా వచ్చిన పని చేసుకుని బెస్ట్ అండి. మళ్ళీ డబ్బాలు డ్రెస్సులు పట్టుకో. మీ పోస్టర్ ఇంకేస్తారా? లేదు మేడం, 3 ఇయర్స్ నేర్చుకున్నాను మేడం. అంటే ఇది ఆర్ట్కి వెళ్ళి నేర్చుకోవచ్చు, కానీ ఆర్ట్కి వెళ్ళి మన ఫైన్ ఆర్ట్స్ వెళ్ళి నేర్చుకోవడం వేరు, ఒక గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవడం వేరు. బైక్ మెకానిక్ ఉన్నాడు అనుకోండి, బైక్ మెకానిక్ తిరిగితే ఫస్ట్ రించి గించి పట్టుకొని టపటపట ఉన్న ఆ టైప్ అన్నమాట. హ్యాండ్స్ ఆన్ అది. ఏదైనా సరే మేము కంపల్సరీ చేస్తాం. అదే ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది, స్కేలు, లైన్ డోరు, పెన్సిల్, మెజర్మెంట్, ఇవన్నీ కంపల్సరీ ఉండవు. కానీ ఇంచుమించు 90% ఇబ్బంది ఒకేలాగా వచ్చేప్పుడు. కానీ వాళ్ళకి రేట్ ఎక్కువ వస్తుంది, మాకు రేట్ తక్కువ వస్తుంది. అప్పుడు మాకు ఒక సామెత ఉండేది మేడం, నేను ఒకటి సదువైన ఉండాలా, చేతులు నిజంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఉంది అనే సామెత. ఇప్పుడు తగ్గిపోయింది సార్, ఇప్పుడు రెండు ఉన్నాయి. నేను మాట్లాడుంటే చాలు అంతే. అప్పుడు ఏడ్పిస్తుంది, చేతులు నిజం ఉందంటే ఎక్కడికైనా కింగేస్తారు అండి. ఇవన్నీ స్ట్రోక్స్ అంటారు మేడం గారు. అప్పుడులేండి ఒక గురువు అన్న భయభక్తులు ఉండేది మేడం గారు. అప్పుడు కొట్టినా ఏమని వాళ్ళం కదా, అలా నిల్చున్న వాళ్ళు ఆంబోదులేదు. ఇప్పుడు ఏంటండి కొడితే రివర్స్ అయిపోతున్నారు. వాడిని కాసేపు రోడ్డు మీద కాసి కొట్టేయడం మళ్ళీ గురువుని. గురువు అంటే భయభక్తులే లేదండి. అప్పుడు వేరండి, ఆ రోజులు వేరు మేడం గారు. అన్నీ చెప్పుకుంటే వెళ్తే మీకు పెద్ద స్టోరీ. ఇక్కడ కొట్టేవారండి నిజంగా, మీరు నమ్మరు. పెద్ద స్కేల్ ఉంటుందండి, ఏ మాత్రం లైన్ వంకరిస్తుంది అనుకోండి. ఇక్కడ వెళ్ళలేదండి వాళ్ళని తలుచుకుంటున్నాను ఈరోజు. అది నా అదృష్టంగా నేను భావించాను. అది చిన్న గురువు వచ్చి పెద్ద గురువు వచ్చి ఏంటి సార్, ఎవరైనా మనకి గురువు గారు. మా స్కూల్లో కూడా అప్పట్లో ఇప్పట్లో ఏమైనా తేడా వస్తే పేరెంట్స్ గొడవకి వెళ్తున్నారు. మీ నాన్న తీసుకురారంటే ఇంకా రెండు తగిలేదు మా నాన్న తీసుకెళ్తే. ఇది కిడ్నించుకోవడానికి తగిలేదు. ఇంకా రెండు ఏంటంటే వచ్చి ఎందుకు కొట్టారని అడగడు. ఇంకొక 4 తగిలించండి కుమ్మేంటంటే. ఈ బాధ బాధ కన్నా మా నాన్నగారు ఒంట్లో బాగాలేదండి అండి. సోమం ఊరెళ్ళారండి, లేదండి ఒంట్లో బాగాలేదు. 4 రోజులు అడిగేది టీచర్ ఇంక లాభం చేయడు అనేసి ఆవిడ కామ్ అయిపోయింది. మళ్ళీ దీని మీద ఇంకొక కలర్ ఇవ్వాలి, ఇది బేస్ కలర్ సార్. ఇది అవన్నీ ఇచ్చుకుంటుంటే చేసుకుంటూ రావాలి. అది కొంతమంది డైరెక్ట్ గ్రీడ్ చెప్తారా, అది లుక్ రాదు. ఎన్నడికి ఎంత టైం పడుతుంది? పర్లేదు, తొందరగా అయిపోతుంది. ఇంకో వరకు అయిపోతుంది. బట్ ఇది ఆయిల్ పెయింట్ కదా, అక్కడ థిక్ కోట్స్ ఉన్నావు కదా. మీరు బయటకు వెళ్తారా? డోర్ లాక్స్ లేదు లేదు అలా. I
ఇది మీకు తెలుసు కదా కలసం. ఇది మీరు అవర్ బట్టి చార్జ్ చేస్తారా? మీరు అమెరికాలో మారిపోవాలండి, అన్ని గంటలమే పనులు. సార్ అక్కడ కూడా నన్ను పిలిచారు సార్. అదే నాకు ఇక్కడ బిల్డింగ్ కూడా వద్దు సార్, నిలబడి నీళ్ళు తాగండి. ఇక్కడ ఇక్కడ బేరాలు ఇప్పుడు ఎన్నాళ్ళని పళ్ళు పోటీ రెండు అమ్మేవారు, ఇప్పుడు కేజీ లెక్కలు అమ్ముతున్నారు. కేజీ లెక్కలు అమ్ముతున్నారు. అలాగే అమెరికా వాళ్ళు ఈ గుమ్మల లెక్కలు మానేసి మనిషి గంటల లెక్కలు అన్నమాట. అవును, ఇప్పుడు మన సినిమాట్లో తీసుకోండి, బ్రహ్మంగా గంట సేపు చేస్తే 3 లక్షలు 2 లక్షలు తీసుకోండి. ఇప్పుడు గంటకి గంట పని, మళ్ళీ ఒక అరగంట యాక్ట్ చేస్తే మళ్ళీ అప్పుడు పంపించారు. మనం వర్క్ పెంచాం అనుకోండి టైం పెరుగుతుంది, ఇంక మీకు లెక్క ఉండదు. సార్ మన ఇంటి ఏం కనిపిస్తుంది సార్? మారదండి, ఇచ్చేవాళ్ళు ఉన్నారు సార్, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది మాత్రం సార్, కొత్త కొత్త ఈ ఐటీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, డబ్బులకు విలువ తెలియట్లేదు ఇండియాలో. విలువ ఎందుకు తెలియట్లేదు సార్? మీరు మీకు ఒక్కరికి తెలియదేమో కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆచి